ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబిలక్ష్ డిటర్జెంట్ సోప్ శుభ్మస్తు పవర్డ్ బై గో అమృత్ గేదె ఆవు నెయ్యి కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహ పొలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవడానికి వివిధ రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశంతో పాటు ఈరోజు సంకష్టహార చతుర్థి, మరి దీని యొక్క ప్రత్యేకత ఏమిటో, ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ తదియ చవితి తిథిద్వయం సామాన్య కార్యక్రమాలకు పనికి వస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం, గోసేవ, అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తాయి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, ఆ క్షేత్రాధిపతి అయినటువంటి రవితోటి యుతి ఉంది. ఇది చక్కటి నిపుణ యోగాన్ని కలిగిస్తుంది. అలాగే కుజుడి యొక్క యుతి కూడా ఇది వేగవంతమైన అనుకూల ఫలితాన్ని కలిగించడానికి దోహదపడుతుంది. ఈరోజు శనివారం లేదా శనివారం సంకష్టహార చతుర్థి, గణపతి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాల్ని కలిగించి విఘ్నాలని జాప్యాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఇప్పుడు శుభ్మస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మహాగణపతి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. విఘ్నరాజ మహాదివ్యతేజ మహాదేవపుత్ర మహామహిమ చిత్ర భవద్భవ్య విఘ్నేశ్వరం విఘ్నరాజ సదా పాహి మాం దేవ శ్రీ విఘ్ననాథ. తనౌ నాగభూషం గళే పంచ పుష్పం మహాదివ్యకాయం దిక్పాలాధిపాలం కాణీపాకూపోద్భవం మోక్షదాతం సదా రక్షమం దేవ శ్రీ విఘ్ననాథ. సదా శ్రీకరం శుభకరం నామ మంత్రం సదా స్మరణమాత్రేన విఘ్నాపహారం పునీతం పవిత్రం మహేశం సుపుత్రం సదా పాహి మాం దేవ శ్రీ విఘ్నరాజ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత వ్యవహారాల్లో అవకాశాలు దక్కుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. సఖ్యతకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఆలోచన విధానంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వరకు మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వరకు మెరుగవుతుంది. సూక్ష్మతో కూడినటువంటి కార్యాచరణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. మహిళలకు ఆనందకర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అవరోధాలను స్థిరాస్తి రంగం వారు అధిగమించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో ప్రాముఖ్యత లభిస్తుంది. నూతన ఉత్సాహం ఉద్యోగస్తులకి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 8 నీలపూర్ణం మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతి పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు, విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణల ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో అలజడి పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. పిల్లల విషయంలో అభివృద్ధి చేకూరుతుంది. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శ్రమ స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు క్రీడా రంగం వారు ప్రారంభించగలుగుతారు. క్రీడల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది. సినీ రంగం వారికి అనుకూలం. కళారంగం వారికి కూడా ఈరోజు మేదృశ్య సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహపరంగా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ వ్యవహారాలు అనుకూలిస్తే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే గుర్తింపు లభిస్తుంది. ప్రగతి సాధించగలుగుతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి అనుకూలత ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. సహజ విజయాలు క్రీడారంగం వారికి సిద్ధిస్తాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆటంకాలు అతి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అలజడి కూడా తగ్గుతుంది. కార్యక్రమాన్ని క్రమక్రమంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఓర్పు సహనం వంటివి తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. అయినప్పటికీ నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు విద్యార్థులకి తగ్గుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆవుపాలతో అభిషేకించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహపరంగా చేకూరుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. ఆలోచన విధానంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రతికూలత ఏర్పడినప్పటికీ ఓటమిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. గృహ విషయాల్లో చిరు సమస్యల్ని అధిగమించగలుగుతారు. కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. మానసిక ఒత్తిళ్లు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే
మానసిక ప్రశాంతత పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది, వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింపు చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఏర్పడుతుంది, వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు, ఆర్థిక క్రమశిక్షణకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఉపకరిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు పారిశ్రామిక రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. చిరాకు పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం కూడా వినంటూ ఉంటుంది. సమయస్ఫూర్తితో విద్యార్థులు వ్యవహరించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వినంటి ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో న్యాయవాది వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిడులు కనుమరుగవుతాయి, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ది కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు, సాహస నిర్ణయాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు, వ్యయాన్ని నియంత్రించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని పెంచుతుంది, నూతన ఉత్సాహం పెరుగుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. విద్యార్థులకి ఉపశమన పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా బలాన్ని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని కూడా. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్యవృత్తి వారికి అనుకూలిస్తాయి. ఆర్థిక ఒత్తిడులు ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి ఉపశమన పరిస్థితులు ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి లాభాలు ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా క్రీడారంగం వారు చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని నీలిరంగు పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు, ఒత్తిడులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు, శ్రమ అధికమవుతుంది, కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత లోపిస్తుంది, ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వరకు ఉపకరిస్తాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ నూతన సమస్యలు ఆర్థికపరంగా వెలుగులోకి వస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్థిరాస్తి రంగం వారికి అలజడి ఉంటుంది. ఒత్తిడులు బాగా పెరిగేటువంటి సంఘటనలు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు, విఘ్నాలు, చాప్యాలు వంటివి తోడవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, రుణ ఒత్తిడులు కనుమరుగవుతాయి, ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగినప్పటికీ ఆర్థిక ఒత్తిడులు కూడా సమాంతరంగా ఉంటాయి. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు కూడా వినంటి ఉంటాయి. పరిష్కరించినటువంటి సమస్యలు కొన్ని రంగాల వారికి కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి నష్టాన్ని భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. గృహ విషయాల్లో చిరు సమస్యల్ని అధిగమించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. విశేష ప్రజ్ఞ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కళారంగం వారికి తగ్గుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అయోమయ పరిస్థితులు కనుమరుగవుతాయి, ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. విదేశీ సంభాషణలు లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది, నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. దూకుడు నిర్ణయాలు పనికిరావు. గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అతి జోక్యం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. పోటీంతటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మహిళలకు తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వెంటనే సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణ కళారంగం వారికి తప్పనిసరి. సినీ రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు వెనంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, నూతన అవకాశాలు వృత్తిపరంగా ఆనందాన్ని పెంచుతాయి. అదృష్ట సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రగతి సాధించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. గృహ విషయాల్లో స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి బలం చేకూరుతుంది. వ్యాపార రంగం వారికి ఒత్తిడులు తగ్గుతాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని పెంపొందింపు చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది, నైపుణ్యం కూడా. విద్యార్థులకి ప్రగతి కొనసాగుతుంది. నూతన అంశాలు విద్యాపరంగా బలాన్ని పెంచుతాయి. అవగాహనతో కూడిన కార్యక్రమాలు తద్వారా విషయాలు సిద్ధిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి, లాభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8 నీలపూర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసిదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు చవి చూస్తారు. ఆర్థిక వ్యవహారాలు బాగున్నప్పటికీ నూతన సమస్యల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వేధిస్తుంది. అన్ని రంగాల వారు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. సినీ రంగం వారికి చెడు సమస్యలు తలెత్తుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి ఇరుకున పెడుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో వ్యాపార రంగం వారు ప్రగతి సాధించలేకపోతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి పొందలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో వ్యవసాయ రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్యవృత్తి వారికి తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8 నీలపూర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటన దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు శనివారం లేదా శనివారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, అవినీతితో కూడినటువంటి దీపారాధన గృహంలో నిర్వహించడం ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. అలాగే తులసి కోటకు చేసేటువంటి ప్రదక్షిణాలు కూడా శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సొంతిల్లు కల నెరవేర్చుకోవడానికి శాస్త్ర సంబంధమైనటువంటి విశేషాంశాలు చక్కటి యోగాన్ని సిద్ధిస్తాయి. గురువారం నాడు రావి చెట్టు ఆకులు 5 తెచ్చి వాటికి గంధం పూసి ప్రవహించేటువంటి నదిలో లేక నీటిలో మీరు గనక వదిలినట్లయితే స్థిరాస్తి సమకూర్చుకోవడానికి పరిస్థితులు అనుకూలించే వరకు ఈ విధమైనటువంటి విధి విధానాన్ని
మీరు ఆచరించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు. రావి ఆకుకి ఇంత ప్రాధాన్యత ఎందుకు అంటే, ఈ సృష్టి మొత్తం జలమయమైపోయినప్పుడు రావి ఆకుపైనే కృష్ణ పరమాత్మ తన బొటను వేలును నోటిలో పెట్టుకొని సాక్షాత్కరించాడు. మరలా సృష్టి ప్రారంభమైంది కదా. అందుచేత మనకు గృహయోగం సిద్ధించడానికి, అనుకున్న కోరికలు నెరవేరటానికి రావి ఆకులో దాగిన పరమార్థ లక్షణాన్ని అవగాహన చేసుకొని గురువారం నాడు ఈ విధమైనటువంటి విధి విధానాన్ని పాటించినట్లయితే సత్వరమే ఫలసిద్ధి కలుగుతుంది అంటోంది శాస్త్రం. దుకాణం కానీ లేక కార్యాలయంలో కానీ విరిగిపోయిన పనికిరాని వస్తువులు కనుక ఉంటే వాటిని వెంటనే తొలగించండి. అవసరమైనటువంటి వస్తువులు మాత్రమే మీరు ఉపయోగించుకోండి. పనికిరాని వస్తువులు ఎక్కువైన కొద్దీ మీకు లాభదాయకవంతమైన ప్రభావాలు సిద్ధించవు. ఖాళీగా ఉన్న గోడవైపు ముఖం పెట్టి ఎప్పుడూ కూర్చోకండి. ఇంట్లో రాగితో చేసినటువంటి ఏవైనా సరే ఉన్నట్లయితే ఆ యొక్క రాగి చెంబు లేక రాగి పాత్రతో నిత్యం కూడాను మీరు నీటిని సేవించండి. మీకు సత్వరమే అభివృద్ధి కలుగుతుంది, రాగి రాకోరుతుంది కాబట్టి. రాగితో చేసిన గణపతి విగ్రహాన్ని కూడా మీరు పూజా మందిరంలో ఉంచుకొని నిత్యం ఆరాధన చేయటం కూడాను శుభకరమైనటువంటి ప్రభావాన్ని సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. సుమా, ఇంటి ముఖద్వారంపై 9 అంగుళాల వెడల్పు గల స్వస్తిక చిహ్నం సింధూరంతో గనక వేసినట్లయితే వాస్తు దోషాల ప్రభావం తగ్గి తీరుతుంది. దర్వాజాను ఆనుకొని ప్రారంభమై కిందకు దిగేటట్టుగా మెట్లు ఉంటే ఆఖరి మెట్టును ఎత్తైన పెద్ద నేలలా తయారు చేసి మెట్ల వరుసను పూర్తి చేసేటువంటి విధి విధానాన్ని పాటించండి. ఇలా చేసినట్లయితే మీకు చక్కటి యోగం సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తుశాస్త్రంలో సుఖ సమృద్ధులైనటువంటి విధి విధానాలు కోకులలుగా చెప్పారు. ఇంటి ముఖద్వారపు గడప దృఢంగా ఉంటే లక్ష్మీప్రాప్తి కలుగుతుంది అంటోంది శాస్త్రం. దర్వాజా ఎప్పుడూ కూడా దృఢంగా ఉండాలి. గడప కింద కొంత ఖాళీ కూడా ఉంచవచ్చు, కొద్దిగా. ఆ ఖాళీ ఉండటం వలన తప్పు లేదు. మీ వ్యాపార స్థలిలో శుభకరమైనటువంటి ప్రభావాలు అత్యధికంగా పెంపొందించుకోవడానికి మీ దుకాణం సింహద్వారం పైభాగాన 2 గణపతులను చక్కగా స్టిక్కర్స్ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అంటించండి. చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఎక్కడైనా సరే, మీ దుకాణంలో అయినా సరే, ఈశాన్య దిశలోనే పూజాస్థానం ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఉదయం సాయంత్రం తప్పకుండా సుగంధభరితమైనటువంటి అగరబత్తీలు వెలిగించాలి లేక దీపం పెట్టడమన్నా చెయ్యాలి. ప్రతిరోజు తాజా పూలమాలను అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులకు వేయటం మరువకండి. ఇంట్లో కానీ వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యాపార స్థలంలో కానీ వాస్తు దోషాలు కనుక ఉంటే అటువంటి భవనంలో పాదర్శ శివలింగంతో అభిషేకార్చన నిర్వహించడం సర్వే సర్వత్రా శుభదాయకం. పాదర్శ శివలింగార్చన అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదించే అమృతవరం. ఇంటి ముఖద్వారం దగ్గర తులసి మొక్కను లేక అరటి చెట్టును నాటినట్లయితే వాస్తు దోషాలు తొలగించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అశోక వృక్షపు ఆకులు కానివ్వండి, మామిడి ఆకులు కానివ్వండి, రావి ఆకులు కానివ్వండి, గన్నేరు ఆకులు కానివ్వండి, ఇవన్నీ ఎంతో శుభప్రదమైనవి. ఈ ఆకులను ఒక దారంలో గుచ్చి తోరణంగా తయారు చేసి ఇంటి ముఖద్వారానికి కనుక కట్టినట్లయితే వాస్తు దోషం దూరమవుతుంది అంటోంది శాస్త్రం. నల్ల నువ్వులు, యవలు, గంధపొడి, కర్పూరం, నెయ్యి వీటన్నిటినీ కూడాను
ఆవు పేడతో తయారు చేసిన పిడకలు. ఆ పిడకను వెలిగించి కనుక ఇంట్లో అప్పుడప్పుడు కనుక వేసినట్లయితే దుష్టగ్రహ దోష నివృత్తి జరిగి తీరుతుంది. అందుకే గుగ్గిలం పొగ కానీ సాంబ్రాణి పొగ కానీ వారానికి ఒక్కసారైనా సరే ఇళ్ళంతా కూడాను చూపించడం మాత్రం మరవకండి. అలా కనుక చూపించినట్లయితే కంటికి కనిపించని దుష్ట శక్తులు పటాపంచలైపోవటానికి ఆస్కారం ఉంటుంది. భీమ్ అంటే దూలం కింద నిద్రించడం కానీ కూర్చోవడం కానీ వాస్తుపరంగా చాలా తప్పుగా భావించాలి. అందుకనే మనం పడక గదిలో భీము కిందగా ఆ యొక్క మంచాన్ని వేయకుండా జాగ్రత్త పడాలి. ద్వార వేధ అని చెప్పేసి ఉంటుంది. ఈ ద్వార వేధ నుండి రక్షించడానికి ద్వారం వెలుపల అద్దాలను అమర్చుకోవాలి. ఏ వస్తువు వల్ల ద్వార వేధ కలుగుతుందో ఆ వస్తువును దర్పణంలో కనుక చూడగలిగితే ఆ దోషం తొలగిపోతుంది అని చెప్పేసి శాస్త్రం. ద్వార వేధ అని చెప్పేసి ఉంటుంది. ఈ ద్వార వేధ నుండి రక్షించడానికి ద్వారం వెలుపల అద్దాలను అమర్చుకోవాలి. ఏ వస్తువు వల్ల ద్వార వేధ కలుగుతుందో ఆ వస్తువును దర్పణంలో కనుక చూడగలిగితే ఆ దోషం తొలగిపోతుంది అని చెప్పేసి శాస్త్రం. ఎదురు వాళ్ళు ఇల్లు కట్టారు. ఆ ఇల్లు కట్టినప్పుడు వాళ్ళ యొక్క కాంపౌండ్ వాల్ యొక్క చివరి గోడ మీ యొక్క ద్వారబంధానికి మధ్యలో పడ్డది, అది ద్వారవేధ అంటారు. అటువంటి సమయంలో మీరు మరలా ఇల్లు దానిలో మార్పు చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రభావం మీపైన పడకుండా ఉండటానికి మీ యొక్క ద్వారబంధానికి మధ్య భాగంలో పైభాగాన అద్దాన్ని అమర్చినట్లయితే ఆ అద్దంలో వాళ్ళ యొక్క గోడ ప్రభావం కనిపించాలి. ఇక్కడ అప్పుడు ఆ వేధాదోషం పటాపంచలైపోవడానికి ఈ అద్దం సహకరిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఈశాన్యమూల తప్ప మిగిలిన భాగాల్లో భూగర్భ గృహాలు నిర్మించకూడదు. చాలామంది ఇటీవల కాలంలో భూగర్భ గృహాలు అని చెప్పేసి నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇవి ఈశాన్య భాగంలోనే నిర్మాణం చేయాలి తప్ప ఇంకా ఎక్కడా కూడాను నిర్మాణం చేయకూడదు. దానివలన విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పాల వెలుగులు ప్రసరింపచేసేటువంటి బల్బులు భూగర్భ గృహాల్లో అమర్చుకోవాలి. ఎవరింటి ముందు వీధి వచ్చి ఆగిపోతుందో ఆ గృహం కించిత్తు నష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆ ఇంట్లో ఉండేటువంటి గృహ యజమాని ఆ ఇంట్లో ఉండక ఉద్యోగ నిమిత్తం వేరొక ప్రాంతంలో జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సమయంలో ఏం చేయాలి మరి? దీనికి ఇంటి యజమాని తన ప్రతి పుట్టినరోజు పండుగ నాడు కూడాను 8 కిలోల మినువులు నదీ ప్రవాహంలో వదిలివేయాలి. ఇలా గనక చేస్తే ఆ దోషం తొలగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి ముఖద్వారం దగ్గర చీకటిగా ఉంటే అక్కడ బల్బు కానీ లేక ట్యూబ్లైట్ కానీ ఏర్పరచుకోండి, కాంతివంతం చేసుకోవాలి. ఎప్పుడూ కూడాను చాలామంది చేసేటువంటి విధి విధానం ఇదే. రాత్రి కాగానే కాసేపు లైట్ వేసి ఆపేస్తూ ఉంటారు. అది అట్లా ఆపేయకూడదు. రాత్రి తెల్లవారులు ఇంటి ముఖద్వారం దగ్గర చిన్న బల్బు వెలుగుతూనే ఉండాలి. కాంతివంతంగా ఉండి తీరాలి, కాంతిమయం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న పూల కుండీల్లో పూల మొక్కలు కూడా పెంచవచ్చు. ఇలా గనక చేసినట్లయితే అనుకూలవంతమైనటువంటి శక్తి పుంజాలు మీ గృహంలోకి ప్రవేశిస్తాయి. దక్షిణాభిముఖంగా గనక మీరు నివసిస్తూ ఉన్నట్లయితే వెడల్పాటి వెండి పలకను ఇంటి ముఖద్వారపు దర్వాజాల మీద అమర్చుకోండి. నిశ్చయంగా లాభం కలిగి తీరుతుంది సుమా. దక్షిణ దిక్కులో నివసించేటువంటి స్త్రీలు లేక పురుషులకు అనుకున్న పనులు అనుకున్నట్లు నెరవేరకుండా మానసికమైనటువంటి అశాంతి గనక సంభవిస్తూ ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావం నుంచి బయల్పడటానికి వెండితో చేయించినటువంటి కడియానికి రాగి మేకును బిగింపచేసి ఆ ఇంటి పురుషులు తన కుడి చేతికి ధారణ చేయాలి. కడియాలు ధరించేటువంటి సాంప్రదాయం మనకి పూర్వకాలం నుంచి ఉంది.
తెలియకుండా అదృష్టం వస్తుంది. కడియధారణ, కొంతమంది కాళ్ళకి కూడా వెండి కడియాలు ధరించే సంప్రదాయం ఉండేది. స్త్రీలు గాజులు, పురుషులు కడియాలు, ఇలా ధారణ చేసేటువంటి స్వభావం వెనకాల దాగిన పరమార్థ లక్షణం ఏంటంటే, వాస్తురీత్యా తెలియక ఏదైనా ఇంట్లో గనక వాళ్ళు ఉన్నట్లయితే ఆ దోష నివృత్తి జరగడానికి ఇది సహకరిస్తుంది అనేటువంటి విశేషాంశమే ఇక్కడ మనం గుర్తించాలి. వ్యతిరేక శక్తులు ఇంట్లో ప్రవేశించకుండా నిరోధించడానికి ఇంటి మెట్లను పచ్చదనంతో నిండినటువంటి పూల గుత్తులతో అలంకరించాలి. అందుకే ఇటీవల కాలంలో చాలామంది చిన్న చిన్న కుండీల్లో పాకేటువంటి తీగ, మనీ ప్లాంట్ లాంటిది, అలా మెట్ల పై భాగం నుంచి అట్లా తీగలాగా అల్లించి చక్కగా అమర్చుకుంటున్నారు. ఇలా అమర్చడం వల్ల కూడాను ఎటువంటి వాస్తుపరమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తెరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు సంకష్టహర చతుర్థి, దీని యొక్క ప్రత్యేకత విశిష్టత ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. గణపతి ఆరాధనకు సంకష్టహర చతుర్థి విశేషమైనది. చంద్రోదయంతో ముడిపడినటువంటి చవితి తిథి గణేష ఆరాధనకు చాలా శ్రేష్టం. తదియతో కూడినటువంటి చవితి ఉంటే ఆ రోజు గణపతి ఆరాధనకి కూడా ఉత్తమమైనది. సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ఆరాధించినటువంటి వారికి కార్యవీధ్యం తప్పకుండా ఏర్పడుతుంది. పువ్వులు, అక్షింతలు, గరిక, మారేడు దళాలు, చందనాదులతో విఘ్నేశ్వరుణ్ణి అర్చించాలి. షోడశోపచారాలు చేయాలి. గణపతికి ప్రేమైనటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు, పొడపప్పు, బెల్లం, కొబ్బరి, అరటి పళ్ళు వంటివి నివేదన చేసి వీటిని ప్రసాదంగా స్వీకరించాలి. సకల సంకటాలని తొలగించుకుని సర్వత్రా విజయాలు అందుకోవటానికి సంకష్టహర చతుర్థి నాడు గణపతి యొక్క ఆరాధన సహకరిస్తుంది. ముఖ్యంగా భాద్రపద మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థికి విశేష ప్రాధాన్యం ఉంది, విశేష ఫలితాలు ఏర్పడతాయి. రేపు అశ్వని, భరణి నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే పైరులకు క్రిమినాశన మందులు ప్రయోగించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. గణిత శాస్త్రపరమైన విద్యలు నేర్చుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే అగ్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అనారోగ్య సమస్యల నివారణ కోసం చేసే ప్రత్యేకమైన స్నానాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ధర్మరాజున్న చోట ఎప్పుడూ ధర్మం ఉంటుంది. ధర్మం ఉన్న చోట సంతోషం లేకపోవడం ఉండదు. నేను ఇలా అన్నానని ధర్మం సంపాదించాం కదా అనుకుని మాత్రం వదిలిపెట్టకండి. ధర్మం ఎప్పుడూ అనుష్ఠిస్తూనే ఉండాలి. ఇన్నాళ్ళు ధర్మం పాటించాను కదా అన్నమాట కుదరదు. ఎప్పుడూ ధర్మాన్ని పాటిస్తూనే ఉండాలి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. నువ్వు పట్టుకున్న ధర్మం, నీకు ఆపద వస్తున్నప్పుడు నీకు ఏ రక్షణగా నిలబడాలో ఆ రక్షణగా మారుతూ ఉంటుంది. అందుకే పాండవులకి ఆపద వచ్చినప్పుడు రక్షణగా ఏది మారుతుంది అంటే దైవ సహాయము అంటాం. దైవ సహాయముగా మార్పు చెందేది వాళ్ళ ధర్మం. ధర్మం ఉంది కాబట్టి ఈశ్వర సహాయముగా మారి కాపాడబడుతూ ఉంటారు. అందుకని ఒకనాడు చేసి ఒకనాడు వదిలిపెట్టేసావు ధర్మాన్ని, అప్పుడు నువ్వు వదిలిపెట్టేసిన విషయాన్ని కూడా ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుంటాడు. అందుకే ధర్మము ఒకనాడు చేసి ఒకనాడు వదిలేది కాదు, ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకునే ఉండాలి. అప్పుడే అది మనని కాపాడుతూ ఉంటుంది. అందుకే ఎంత గంభీరమైన మాట అంటున్నాడండి. అలా పాండవులు ఎవరికి వారు పట్టుకున్నారు కాబట్టే ఎవరికి వారు ఎప్పుడూ రక్షింపబడుతూ ఉంటారు. ఎన్ని ఆపదలు కల్పించినా బయటకు వస్తూ ఉంటారు.
ఆశ్చర్యకరంగా బయటకు వస్తారు. అందుకే ధర్మసుతుడున్న చోటును ధర్మమునకు హాని కలదే దారుణి. అలా మిగిలిన వాళ్ళని నడిపించేవాడు తాను అనుష్ఠించేవాడు ధర్మరాజు. అందుకే ఆయన ఉన్న చోట ధర్మానికి హాని ఉండదు. ధర్మానికి హాని ఉండదు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఒరే ధర్మం పట్టుకుంటే మనకేమొచ్చిందిరా, వదిలి బారాయండి పక్కన సంగతి చూద్దాం, మనం కూడా దుర్యోధనులాగే చేద్దామన్న మాట ధర్మరాజు అనడం. అనడు కాబట్టి ఈయన ధర్మం ఈయన కాపాడుతుంది, ఆయన అధర్మం ఆయన్ని కాటేస్తుంది. ఇవాళ కష్టం వచ్చిందని ధర్మాన్ని వదలకూడదు సుమా, ఎప్పుడూ ఇలాగే పట్టుకోవాలి. నిర్మలమతి నెగడు నది వినీతాత్ములరై, దాని మీద విశేషమైన నమ్మకంతో ధర్మాన్ని అలాగే పట్టుకుని ఉండవలెను. తప్ప ఒక కష్టం వచ్చిందని నేను ధర్మం పట్టుకుంటే నాకేమొచ్చిందని ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు, అది నిన్ను కాపాడి తీరుతుంది. కావాలంటే భారతం చదువు, పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయో ఎంత తట్టుకున్నారు. ధర్మం అన్నది ఎప్పటికీ అలాగే ఉండాలి, అంటుకుని ఉండాలి, పట్టుకుని ఉండాలి. అంతేకాని ఒకనాడు పట్టి ఒకనాడు వదిలేది కాకూడదు, దాని మీద స్థిరమైన నమ్మకం ఉండాలి. ఆ స్థిరమైన నమ్మకము ఏర్పడడానికి భారతాదులు చదువుకోమని మనకి ఇచ్చారు మహానుభావులు, జరిగిన కథ ఇతిహాసం. కాబట్టి ఈ మాట చెప్పాడు, సరే ఆ ద్రుపదపురానికి వెళ్ళారు, మత్స్యయంత్రాన్ని నిర్మించాడు, అది ముని యొక్క తపోబలంతో నిర్మించినటువంటి యంత్రం. అక్కడికి దుర్యోధనాదులు కూడా వచ్చారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళు కూడా పాండవులను గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టరు అంటే, గుర్తుపట్టడానికి కావలసినటువంటి మేధ ఆ సమయానికి వాళ్ళకి కొరవడి, వీళ్ళకి ఆపద రాకుండా వీళ్ళ ధర్మం వీళ్ళని కాపాడుతుంటుంది, అందుకని వాళ్ళకి గుర్తులోకి రాదు. సరే తర్వాత కథ నడిచింది. నడిచిన తర్వాత ద్రుపదుడికి ఒక అనుమానం ఉండిపోతుంది కదా, అసలు వీళ్ళెవరు, ఈ పిల్లేమో వాళ్ళ వెంట వెళ్ళిపోయింది, వాళ్ళేమో ఊరి చివర ఓ చిన్న ఇంట్లోకి వెళ్ళిపోయారు, అక్కడ అవ్వ కుంతీదేవి ఆ భిక్షాటన చేసి తెచ్చుకున్న అన్నం ఏమో పంచుకు తింటారు, అసలు వీళ్ళెవరో కనిపెట్టి రమ్మని దృష్టజ్యుడి నుండి పంపించాడు. ఆయనేమో పక్కింటి వాటాలో కూర్చుని, ఏ పెద్ద ఇల్లా ఏమిటి తడికెలు పాక, అక్కడ కూర్చుని విన్నాడు, విని ఇంటికి వచ్చి చెప్పాడు. వాళ్ళు పైకి వేషాలు బ్రాహ్మణుల్లో ఉన్నాయి, రాత్రి పడుకున్నప్పుడు వాళ్ళంతా వ్యూహాలు, అస్త్రాలు, బాణప్రయోగం, వ్యూహాన్ని ఎలా భేదించాలి ఇవి మాట్లాడుకుంటూ పడుకున్నారు అని చెప్పాడు. సరే తరువాత ఆయన పంపించిన రథాలు అనేకం పంపించాడు ద్రుపదుడు, కానీ ఉత్తమ క్షత్రియులు ఏ రథాలు అధిరోహించి పెడతారో ఆ రథం ఎక్కారు ధర్మరాజు, పాండవులు, కుంతీదేవి ఎక్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరెవరు అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పేశారు, నేను ధర్మరాజుని, ఈయన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, నువ్వు పరీక్ష పెట్టావు కదా, అర్జునుడే కొట్టాడు మత్స్యయంత్రాన్ని, నువ్వు ఏది కోరుకున్నావో అదే జరిగింది. అయితే ద్రుపదుడు ఏమానంద పడిపోయాడంటే, అర్జునుడికి భార్య కాగలిగిన పిల్ల నాకు రావాలి కూతురుగాని కదా కోరుకున్నాడు, అలా జరిగిందిగా, అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకున్నాడు. కానీ ధర్మరాజు గారు ఏమన్నాడంటే, ఆమెను మా ఐదుగురికి ఇచ్చి వివాహం చెయ్యాలన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. దేనికి ఆశ్చర్యపోయాడంటే, ఐదుగురికి ఒక పిల్లనిచ్చి వివాహం చేయడానికి అసలు కల్పం ఉందా లోకంలో, అలా ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాం అడుగుతున్నవాడు ధర్మరాజు. అడుగుతున్నది పైకి అసలు ధర్మంలా కనపట్టాలా, ఇలా ఎలా పెళ్లి చేస్తాం, అందుకు తలపట్టు కూర్చున్నాడు ఆయన. కానీ తన మీద నమ్మకం అంటారే, తన మీద తనకు నమ్మకం, తన ధర్మం మీద తనకి నమ్మకం. ఆ పద్యం బహుశా ధర్మరాజు గారి తప్ప అన్యులు చెప్పలేరు ఇక భారతంలో, ఆయన ఒక్కడే చెప్పగలడు. ఆయన ఒక మాట అన్నాడు, నగియును బొంకునందు వచనంబు అధర్మవునందు చిత్తమున్ తగులదు నాకు ఎన్నడును ధర్మము అవశ్యము, అట్లు కావునన్ వగవక మాకు ఏవురకు వారిజలోచన కృష్ణనీతగున్ తగదను నీ విచారముల దక్కి వివాహమనర్పు మెప్పువన్. ద్రుపద మహారాజా, నీకు ఒక విషయం చెప్తున్నాను, నవ్వుకి కూడా హాస్యానికి కూడా ఎన్నడూ నా మనసులో అధర్మము అనేటటువంటిది పొటమరించదు. నా వాక్కులో ఎప్పుడు అధర్మము అనేటటువంటిది చోటు చేసుకోదు. అసలు నా మనసులో అధర్మము అనేటటువంటి దాని యందు ఆలోచన జరగదు. నాకు ఎప్పుడూ కావలసినది ధర్మమే, అవశ్యము ధర్మము కన్నా ఇంకొకటి నాకు అక్కర్లేదు. నా నోటి వెంట వచ్చింది మా ఐదుగురికి ఇచ్చి చేయమని. కాబట్టి ధర్మమయ్యా, ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది ధర్మము ఇది అధర్మము
అని చెప్పాలి అంటే ఏదో పాండిత్యంతో చెప్పచ్చు. ధర్మ సూక్ష్మమును చెప్పాలంటే మహావిద్వాంసుడైన వాడు తప్ప చెప్పలేడు. దానికి ఒక్కటే తార్కాణం, వ్యాస భగవానుడి కన్నా గొప్పవాడు లోకంలో ఉంటాడా? వేద విభాగం చేసిన వాడు ఆయన, ఇంకా ఆయనకి ధర్మం తెలియకుండా ఉంటుందా? ఆ వ్యాసుడు దగ్గరుండి చేయించిన వివాహం, ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఈశ్వరుడు యొక్క అనుజ్ఞ మేరకు జరిగినటువంటి వివాహం. దాన్ని మిగిలిన వివాహాలతో కలిపి సమానంగా లెక్క కట్టి పోల్చి మీరు ఎలా తీర్మానాలు చేస్తారు? అదొక ప్రత్యేకమైన విషయం. అంతే, నువ్వు ఏ అనుమానం పెట్టుకోకుండా ఈ వారిజనేత్ర ద్రౌపదీదేవిని మా ఐదుగురికి ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. ధర్మరాజు గారి మీద ఉన్న నమ్మకంతో కాదు అని అనలేకపోయాడు, అవును అని సాహసం చేయలేకపోయాడు. అప్పుడు వచ్చాడు వ్యాసుడు. వచ్చి అనేక విషయాలు చెప్తూ ఒక అద్భుతమైన మాట అన్నాడంటే, ధర్మరాజు యొక్క శీల వైభవానికి పరాకాష్ఠ వ్యాసుడంతటి వాడు. ఇత పూర్వం ఒకసారి కితాబుని ఇచ్చాడు ఆ స్వయంవరానికి బయలుదేరుతున్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. ధర్మతత్వజ్ఞుడి ధర్మతనూజుండు ధర్మ మార్గం వేల తప్ప పలుకు దేవతామూర్తి దేవి మాధవి ఏలతా నిరుంగక అనృతంబు పలుకు వీరల పల్కులు వేల్పుల మతమును ఒక్కండ కావున నుండు దక్కి ఈ ఏవురకు కూతునిచ్చి వివాహంబు కావింపు మరి దీనికల తెరంగు వినగ ఇష్టమేని వినుమని ద్రుపదు చేయుది ఇంటిలోని కొనర నరిగితాను అతడు ఏకతమున నుండి వానికంతయును చెప్పతొడగే ధర్మవిధుడు. అసలు ధర్మతత్వజ్ఞుడైనటువంటి ధర్మరాజు గారి నోటి వెంట ఈ మాట వస్తుందా? ధర్మం కాకపోతే అదొక్కటి ప్రమాణం తీసుకో ద్రుపద మహారాజా, ఇది వచ్చింది ఈ మాట, ఐదుగురికి ఆ పిల్లనిచ్చి వివాహం చేయి అన్నాడంటే, నా నోట అనృతము రాదు అని చెప్తున్నాడు అంటే సామాన్య వ్యక్తి కాదు చెప్తున్నవాడు, ధర్మరాజు కాబట్టి ధర్మమే. అదే చిన్న విషయం కాదు ఒక్క పిల్లన ఐదుగురికి ఇచ్చి పెళ్లి చేయడం. ఆయన అన్నాడు కాబట్టి ఇవ్వచ్చు అంటున్నాడంటే ఎంత ధర్మతత్వజ్ఞుడై ఉండాలి ధర్మరాజు, ఎంత ధర్మమూర్తి అయి ఉండాలి. అంటే వ్యాసుడు అంతటి వాడంతటి కితాబిస్తాడా? మనమే మనం ఇంకా ధర్మరాజు మీద వ్యాఖ్యానాలు చేయడానికి. కాబట్టి అంతటి మహానుభావుడయ్యా మహాతల్లి కుంతీదేవి, ఆవిడ నోటి వెంట మీ ఐదుగురు పంచుకోండి అన్న మాట వస్తుందా? కుంతీదేవి విషయంలో దేవతలు ఆమెకు ఏ వరం ఇచ్చారో ద్రౌపదికి ఆమె వరములే మాటలుగా వీళ్ళ నోటి వెంట వచ్చాయని గుర్తుపట్టు. ఏమిటి దేవతల వరం? ఎందుకు ద్రౌపదీదేవిని ఐదుగురు పెళ్లి చేసుకోవాలి? అలా పరమేశ్వరుడు ఎలా ఎందుకు ఏర్పాటు చేశాడన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నావా? వాళ్ళు ఎదురుగుండా అక్కర్లేదు, లోపలికి రా, నీకు చెప్తానని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి పంచేంద్రోపాఖ్యానము పతివ్రత కథ ఇవన్నీ చెప్పి అందువలన ఒక ప్రత్యేక కారణానికి ఈమె ఈ ఐదుగురికి భార్య అవుతుందని చెప్పి ఐదుగురికి ఇచ్చి వివాహం చేశారు. అలా పాండవులు ఏ బంధుబలం కోసం ఎదురు చూస్తున్నారో ఆ బంధుబలాన్ని పొందారు. ఇప్పుడు ఎంత ఓర్పు పడితే పొందారు, ఎంత కష్టపడితే పొందారు. ఇప్పుడు ద్రుపద మహారాజు మామగారయ్యాడు, దృష్టజ్యుమ్నుడు భావమరిదయ్యాడు, ద్రౌపదీదేవి భార్య అయింది. ఏ ద్రౌపదీదేవి కోసం దుర్యోధనుడు కర్ణుడు శకుని శల్యుడు ఇంతమంది ప్రయత్నించారో వీళ్ళెవ్వరూ దక్కించుకోలేకపోయారు. ఆమె పాండవులకే ఇల్లాలయ్యింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.